ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. మొదటి నుంచి కంటెస్టెంట్ల విషయంలో పెదవి విరిచిన ప్రేక్షకులు మెల్లిగా అలవాటు పడుతున్నారు. మొదటి 2 రోజులు ఏడుపులు పెడబొబ్బలతోనే కాలం గడిచిపోయింది. కరాటే కళ్యాణి మోనాల్ ఏడుపులతో హౌజ్ అంతా గందరగోళంగా మారింది. ఇక ఇప్పుడిప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ షోపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోకు శ్రీరెడ్డికి ఏదో ఓ అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షోలోకి శ్రీరెడ్డి వస్తే టీఆర్పీలు మోతమోగటం ఖాయమని అందరికీ తెలిసిందే. ఆమె ఒకవేళ షోలో ఉంటే ఆమె నోటిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇక ఆమె నోరు విప్పితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే నిర్వాహకులు సైతం శ్రీరెడ్డిని లెక్కలోకి తీసుకోరు. శ్రీరెడ్డితో గొడవలు పెట్టుకునే వారిని మాత్రం బిగ్ బాస్ ఆహ్వానిస్తాడు. అందులో భాగంగానే 3వ సీజన్లో తమన్నా సింహాద్రి, 4వ సీజన్లో కరాటే కళ్యాణిని తీసుకొచ్చాడు. ఇక ఇప్పటికే కరాటే కళ్యాణి షోలో చేసే ఓవర్ యాక్షన్ అందరం చూస్తూనే ఉన్నాం. అయిన దానికి కాందానికి ఓవర్ రియాక్ట్ అవుతూ ఏడుస్తూ నానా రచ్చ చేస్తోంది. శ్రీరెడ్డి తాజాగా లైవ్లో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మాధవిలత, సజ్జనార్, సోనుసూద్ ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడింది. అందులో భాగంగానే బిగ్ బాస్ షో కంటెస్టెంట్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు అసలు బిగ్ బాస్ షో అంటేనే నచ్చదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా కంటెస్టెంట్ల ఎమోషన్ల మీద సటైర్ వేసింది. బిగ్ బాస్లో ప్రస్తుతం అందరివి ఫేక్ ఎమోషన్స్ అని ఆరోపించింది. అందరూ నటిస్తున్నారని తెలిపింది. ఒకవేళ తాను బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే ఆ అందరి అసలు స్వరూపాలను బయటకు తీసుకొచ్చేదాన్ని, ఫేక్ ఎమోషన్స్ కాకుండా రియల్ ఎమోషన్స్ని అందరికీ చూపించేదానంటూ చెప్పుకొచ్చింది. అయితే మరి శ్రీరెడ్డిని బిగ్ బాస్ ఆహ్వానిస్తాడా లేదా అన్నది చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.